చెప్పండి. హలో, ఇంక నిజాలు మాట్లాడలేక వెళ్ళిపోయాడు. ప్రసాద్ గారు, నేను అనేది ఏంటంటే మీరు నన్ను అంటున్నారు మీరు అఫీషియల్ గా బంద్ అన్నారు, అది బంద్ అనేది మటుకు మా నోట్లోకి రాలేదండి. పర్యాయ పదాలను కొన్ని ఉంటాయండి, తెలుగు భాషలో పర్యాయ పదాలు అంటారు. తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి గాని తెలుగు ఫిలిం ఛాంబర్ గాని బంద్ అనేది రాలేదు రాలేదు రాలేదు. దబాయించండి 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 దబాయించండి. అరే ఆల్రెడీ మీరు ఫిలిం ఛాంబర్ లో ఏమి చేయట్లేదు. మోహన్ గారు, రామ్ సత్యనారాయణ గారు మొత్తుకొని ఇది ఇది మా పరిస్థితి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరు వచ్చి అసలు ఆయన చెప్పలేదు అంటే అక్కడే మాట్లాడారు కదా, నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు కదా. ప్రెసిడెంట్ కి ఓ సెక్రటరీకి ఓ ట్రెజరర్ కి నోట్ల నారికొండదు. ఆ దిల్రాజ్ ఏం చెప్తే లాట్లు కోటాట ఆడుతున్నారు. అతకనే ఇంకెళ్ళలేదు అనే దానికి సినిమాలు బంద్ చేస్తాము అనే దానికి చాలా తేడా ఉందమ్మా. షూటింగ్స్ షూటింగ్స్ అండి. చచ్చిపోవడానికి మరణించాలి అన్నానికి అర్థం ఒకటే, చచ్చాను అనలేదు అంటే మరణించాలి అని అర్థం కదా. మాటకు అర్థమైందండి బాబు, షూటింగ్స్ బంద్ చేస్తాము అది అనలేదండి, షూటింగ్స్ ఆపుకుంటున్నాము అని అని అన్నాడండి దిల్రాజ్ నిన్న. హిందీ పదం ఆపుకుంటామని తెలుగు పదం. మీరు బంధన అనలేదు అని అంటే ఎట్లా ఆపేస్తున్నాం అని అన్నారు. మళ్ళీ ఆయన షూటింగ్ వైజాగ్లో జరుగుతుంది. వరప్రసాద్ గారు మాట్లాడుతున్నారు. మోహన్ గారు మోహన్ గారు ఆయన బంద్ అనే మాట అనలా. అవసరం వస్తే మీ ఛానల్ కూడా వచ్చి నేను మాట్లాడతానమ్మా. నేను అనేది ఏంటంటే ప్రస్తుతం అఫీషియల్ గా బంద్ అనేది ప్రకటించలేదు క్లియర్. ఇది ఇది తెలుగు బంద్ కాదు, హిందీ బందా లేకపోతే ఏ బంద్ అని చెప్పాలండి. నా బొంగ బంద్ కాదు, నా బొంగ అనుకోవాలి. దిల్ రాజు గారి మాట, దిల్ రాజు గారి మాట విలువలేని మాట. అంతేనా మీరు ఏంటండి? మీరు నేను ఏదైనా అవనండి, నేను కేఎస్ ప్రసాద్ నే. మీ సినిమాలకి టికెట్లు కొనుక్కొని కొనుక్కొని చూసేవాడిని. ఏంటండి మీ సినిమాలకి టికెట్లు కొనుక్కొని చూసేవాడిని. అదే నేను మీ సినిమాలు తీస్తే టికెట్ కొనుక్కొని వెళ్ళి ప్రేక్షకుడిని. నాకు సర్వహక్కులు ఉంటాయి. నాకు మహానుభావుడు రా అంబేద్కర్ గారు రావు వాక్ స్వాతంత్రం ఇచ్చాడు. మీకు వాక్ స్వాతంత్రం ఇచ్చాడని ఎవరు తప్పుపడతలేదండి. మరి మీరు ఎవరండి అంటే ఏం చెప్పాలి? నిన్న దిల్రాజ్ గారు అన్నదాన్ని నేను మాట్లాడతాను. రైట్ 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 మోహన్ గారు, దీని అంతా అంటే మీరు వేరే వేరే రాంగ్ ట్రాక్ మరలించడానికి అసలు ఇది బంద్ కాదు, ఈ బంద్ కాదు, ఆ బంద్ కాదు. ఈయన వడ్లపాటి గారు మళ్ళీ మళ్ళీ మీరు అదే మాట మాట్లాడుతారు. దయచేసి వడ్లపాటి గారు మీరు సమర్థించడానికి మీరు అక్కడ ఉన్నారు కనుక, టీమ్ లో ఉన్నారు కనుక సమర్థించడానికి ప్రయత్నిస్తున్నారు. బంద్ అనేది హిందీ పదం, ఆపేస్తున్నామని తెలుగు పదం. మీరు బంధం లేదు బంధం లేదు, మీరు అఫీషియల్ గా నోటీస్ ఆయన మైక్ లో పుచ్చుకొని ప్రెస్ లో ఓపెన్ గా మాట్లాడిన మాట అంటే దిల్రాజు గారి మాటకి విలువ లేదు. ఆయన అంటాడు కానీ దానికి విలువ లేదు. ఆయన షూటింగ్లు చేస్తారు కనుక ఇప్పుడు షూటింగ్ మేము బంధం లేదు అని సమస్యల పరిష్కారానికి ఏముంది వాక్కు? మీ వాక్యం అక్కడ గిల్డు దిల్ రాజు గారు ఏమి చెప్పారో ఏం మాట్లాడారో ఆగండి. మోహన్ గారు మీరు గిల్డ్ లో ఉన్నారా? లేదు. కానీ ఇది గిల్డ్ లో మీరున్నారా అన్నాను. గిల్డ్ కి సంబంధం ఉందా లేదా కాదు. మీరు లేరు. ఓకే, కానీ ఈ అంశం ఏదైతే షూటింగ్ ఆఫ్ చేయాలన్న అంశం ఉందో అది మొట్టమొదటిగా తీసుకొచ్చింది గిల్డ్ కాదా? దానికి నేను అగ్రి అవుతానమ్మా. గిల్డ్ అనేది సంస్థ, గిల్డ్ అనే ఒక చిన్న సంఘం పెట్టుకున్నారు, ఒక 20 మంది. ఆ సంఘం పెట్టుకున్నప్పుడు ఆ సంఘంలో ఈ సంఘం నుంచి బయటకు వెళ్ళాలి కదా, దీనిలో కొనసాగడం దేనికి? ఒక
ఒకటే ఒకటండి, మేము అంటున్నాము మీరు చేసింది తప్పు. గిల్డోలు చలనచిత్ర నిర్మాతల మండలి అనేది ఇంపార్టెంట్, తెలుగు ఫిలిం చేంబర్ కామర్స్ అనేది ఇంపార్టెంట్, మీరు బయటకు వెళ్ళి దుకాణం పెట్టుకుంటది అనేది తప్పు అనేది నేను అన్నాను, ప్రసన్న గారు అన్నారు. ఇలా చాలా సార్లు మేము చాలా సార్లు కొనసాగించడం తప్పు కదా, వాళ్ళు బయటికి వెళ్ళారు వినండి సార్, వాళ్ళు బయటికి వెళ్ళిన వాళ్ళని దీనిలో కొనసాగించాల్సిన అవసరం లేదు కదా. మీరు జనరల్ బాడీ మీటింగ్ లో ఒక రెజల్యూషన్ పాస్ చేసుకోవచ్చు కదా, వాళ్ళు మీ నిర్ణయాలు నచ్చక బయటికి వెళ్ళిన వాళ్ళు, నిన్ను ఏ విధంగా వచ్చి కూర్చొని మాట్లాడతారు అక్కడ, దాన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? మీ బసిరెడ్డి గారికి సోల్వ కప్పి ఆయన మైక్ తీసుకుని మాట్లాడిన దానికి మీరు ఇండైరెక్ట్ గా సమర్థిస్తున్నారు. ఎవరిని సమర్థిస్తలేదు, బట్ ఒకటి మటుకు చెప్తున్నాను, మీరన్నది వెరీ గుడ్ క్వశ్చన్, దాన్ని కూడా వీఆర్ కన్సిడరింగ్, వీఆర్ థింకింగ్. ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది జరగాలండి, వాళ్ళు మీ విధానాలు నచ్చకో లేదంటే మీ యొక్క జనరల్ బాడీ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలు నచ్చక వాళ్ళకు సపరేట్ గా ఒక సంస్థ పెట్టుకున్నప్పుడు, గిల్డెన్ ఒక సంస్థ పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఇందులోంచి బయటకు పంపించాలి మీరు, రద్దు చేయాలి జనరల్ బాడీ మీటింగ్ పెట్టి, లేదా వాళ్ళ నిర్ణయం తీసుకొచ్చి మొత్తం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ గా ఆపాదించడం. ఈరోజు చలనచిత్ర రంగ పరిశ్రమ అంటే ఒక ఇద్దరితో ఒక వ్యక్తి ఉందండి, కొన్ని కోట్ల కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి, వేల కోట్ల ఆదాయం వచ్చేటటువంటి సంస్థ. అంతమంది మాట్లాడుతారు, ఫోన్ లైన్ లో ఉన్నారు ఆగండి, చిట్టి గారు ఆయన ఫోన్ లైన్ లో ఉన్నారు ఆగండి. మోహన్ గారు, ఇప్పుడు మీరు గిల్డ్ కి వ్యతిరేకం అన్న విషయాన్ని మీరు కూడా వెలిబుచ్చారు, ఇలాంటప్పుడు ఫిలిం చాంబర్ ఈ టీమ్ లో ఉండాల్సిన అవసరం గిల్డ్ కి లేదు, కానీ ఫిలిం చాంబర్ కూడా షూటింగ్స్ బంద్ చేసింది, ఇద్దరు కలిసి బంద్ చేశారు అనేది నిన్న సంచలనాత్మకమైన వార్త, దీనికి సంబంధించి దిల్రాజు గారు మాట్లాడింది మాత్రమే బయటకు వచ్చింది. అంటే ఏది ఏది లెక్కగా తీసుకోవాలి, ఫిలిం చాంబర్ చెప్పినట్టు తీసుకోవాలా, దిల్రాజు గారు చెబితే ఫిలిం చాంబర్ గిల్డ్ అందరూ చెప్పినట్టుగా చూసుకోవాలా? దిల్రాజు గారు చెప్పి మీటింగ్ జరిపాం, మీటింగ్ జరిపినాక వాళ్ళతో చర్చించాక మరొకసారి అందరం కూర్చుంటా ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రొడ్యూసర్ కౌన్సిల్ యొక్క ఇదే లేకుండా, దాని యొక్క లేకుండా చాంబర్ తో యాక్సెప్ట్ చేసేసింది నిర్ణయాన్ని. 20 మంది యొక్క సమస్య వాళ్ళ అందరి మీద పెట్టారు వాళ్ళ సినిమా. నేను అడిగాను కదా చెప్పనివ్వండి, ఆగండి చెట్టి గారు మ్యూట్ చేయండి ఒకసారి. మోహన్ గారు చెప్పండి. అరే అమ్మ, నేను ఒకటే ఒకటి చెప్పేది లైవ్ లో ఫోన్ ఇన్ లో, అఫీషియల్ గా తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కానీ తెలుగు ఫిలిం చాంబర్ కానీ బంద్ అనేది మటుకు అనలేదు, ఇది క్లియర్. కానీ అదే నిన్న మీటింగ్ దిల్ రాజు గారు చెప్పింది లైట్ తీసుకోవచ్చా, ఇప్పుడు మీరు విన్నది ఆయన చెప్పింది అది అది అథెంటికేటివ్ కాదు అనేది మీరు కన్ఫర్మ్ చేస్తారా? బంద్ అనేది అనలేదు కాబట్టి బంద్ అనేది కాదు అంటే మీరు దిల్ రాజుకి వెసులుబాటు ఇస్తున్నారా? మోహన్ గారు ఒక విషయం చెప్పదలుచుకున్నా, బసిరెడ్డి గారు మీ ప్రెసిడెంట్ ఏదో ఎలక్ట్ అయ్యారట, సాల్వా కప్పి సన్మానం చేసి కూర్చున్నారు, పక్కన దిల్రాజు గారు ఎర్ర టీషర్ట్ వేసుకుని మైక్ తీసుకుని ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫిలిం చాంబర్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్ యునానిమస్ గా వీఆర్ ఆల్ స్టాపింగ్ ద షూటింగ్స్ అని చెప్పారు. మీరు ఇవాళ దాన్ని కాంట్రడిక్ట్ చేస్తూ లేదండి మేము అలా అనలేదు, ఫిలిం చాంబర్ నుంచి స్టేట్మెంట్ రాలేదంటే వాట్ డస్ ఇట్ మీన్ బై పూర్తిగా మేము యునానిమస్ గా ఒక నిర్ణయం తీసుకొని షూటింగ్ లన్నీ ఆపేసి ఆపేసి అన్నారు, ఆపేసి అన్నా బంద్ అన్నా ఒకటే మోహన్ గారు అని చర్చించుకొని అవుట్కమ్ చర్చించుకుంటాం, అప్పటి వరకు షూటింగ్ లన్నీ మేము నిలిపివేస్తున్నాం ఆపేస్తున్నాం అన్నారు, మళ్ళీ ప్లే చేయమంటే నేను మళ్ళీ ప్లే చేస్తాను. అవసరం లేదమ్మా, నేను విన్నాను, నేను అక్కడ ఉన్నాను, ఉన్నాను, నేను ప్రెస్ మీట్ లో లేను, మీడియా మీట్ లో లేను, గానీ లోపల జరిగిన జనరల్ బాడీ లోపల జరిగిన మీటింగ్ లో చివరి వరకు లేరేమో. అదే ప్రెస్ మీట్ లో లేరు ఆయన, ముందు జరిగిన సమావేశం అంతా ఉన్నారు,
కానీ మీరు మిస్ అయింది ఏంటి అంటే ఎండింగ్ లో దిల్ రాజు గారు చెప్పింది మీరు చూడలేదు, ఇప్పుడు ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటుంది కూడా మీకు ఆ వీడియో వచ్చిందో లేదో తెలియదు, బట్ ఏదేమైనా మీ ఇష్టం, మీరు షూటింగ్ జరుపుకుంటారా జరుపుకోరా బంద్ చేసుకుంటారా ఎవరికి సంబంధం లేని విషయం, కానీ దీని వల్ల డిపెండ్ అయిన అనేక అనేక మంది కార్మికుల జీవితాలు ఏంటి, చిన్న నిర్మాతలు చిన్న హీరోలు చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల పరిస్థితి ఏంటి, మీ ఇష్టం ఈ రోజు ఎవరన్నా మీ ఇష్టం ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ పోతే ఎక్కడ దీనికి పెద్దది ఎవరు అఫీషియల్ గా మేమేం స్టేట్మెంట్ ఇవ్వలేదమ్మా, నిజంగా సినిమాలు రన్నింగ్ లో ఉన్నాయి చేసుకోండి, ఎవరైనా చిన్న నిర్మాతలు సినిమా చేసుకుంటారు దానికి మేం వాళ్ళు కొందరు వ్యక్తులు కొందరు ప్రొడ్యూసర్స్ సినిమాలు ఆపుకుంటున్నాము ఇనానిమస్ లో ఒక డిసిషన్ తీసుకున్నామని అన్నారు అని అంటున్నారు, ఓకే మరి సినిమాలు ఆపుకుంటాం వరకే కానీ బంద్ అనేది లేదమ్మా ఇక్కడ. సరే అమ్మా మోహన్ గారు మీకు ఒకే ఒక మాట చెప్తా, ఇండస్ట్రీలో మీ మీద 10 మంది ఉపాధి కల్పిస్తున్నారు బతుకుతున్నారు అన్న కన్సిడరేషన్ తప్ప మీ వల్ల ఏ ఒక్క రూపాయి ప్రయోజనం ఉండదు సమాజానికి. ధన్యవాదాలు. రైట్ అండి, మొత్తానికి అయితే అది ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్న నిర్ణయాల్లో లేదండి ఎప్పటి నుంచో ఉన్న మరుగున పడుతున్న సమస్యలో లేదండి మీరు అనుకుంటున్న చిట్టిబాబు గారు వీళ్ళు అంటున్నట్టుగా కార్పొరేట్ స్టైల్ కార్పొరేటర్లు ఎంట్రీ అవడం వల్లనో సినిమా పరిశ్రమలో ఉన్న టాలీవుడ్ లో ఉన్న లుక్కలుక్కలన్నీ బయటపడుతున్నాయి, దీనివల్ల మన కన్ను మనమే పడుచుకుంటున్నాం, మన హీరోల్ని మనమే తగ్గించుకుంటున్నాం, మన ఇమేజ్ మనమే తగ్గించుకుంటున్నాం, మన కళాత్మకత ఏదైతే పాతాళ భైరవ సినిమాలు లాంటి అద్భుతమైన సినిమాలు అందించిన ఒక టాలీవుడ్ పరిశ్రమ ఇప్పుడు RRR బాహుబలి దాకా మనం చూసుకున్న అనేక అనేక సినిమాల విషయంలో ఒక మెట్టు ఎదిగిన వాళ్ళం మనమే కిందకి తోసేసుకునేలాంటి పరిస్థితికి అయితే కారణం అవుతున్నాం. ఇది ఎక్కడి వరకు వెళుతుంది, దీన్ని ఎవరు సాల్వ్ చేసుకుంటారు, దీనికి పెద్ద దిక్కు లోపమా లేదంటే పెద్ద దిక్కులే ఈరోజు కార్పొరేటర్లుగా మారిపోవడమా, ఏదేమైనా మీ సమస్యను మీరే సాల్వ్ చేసుకోవాలి, అప్పటి వరకు జనాలు మాత్రం ఇది ఒక కామెడీ కథా చిత్రంగా అయితే డెఫినెట్గా చూస్తారు. ఎనివే థ్యాంక్.